సింహపురి వైద్య సేవా సమితి అనేటువంటి ధార్మిక సంస్థ తరఫున జయభరత్ హాస్పిటల్ నడుస్తుంది. వీటికి అనుబంధంగానే డాక్టర్ మల్లెల రామయ్య కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అనేటువంటి పేరుతో 4 సంవత్సరాల బీఎస్సీ కోర్సు ప్రారంభించడం జరిగింది. ఆ కళాశాల కోసం నూతన భవనాన్ని నిర్మించి దాన్ని ఇందులోకి మార్చడం, షిఫ్ట్ చేయడం కూడా జరిగింది. అయితే ఈ నిర్మాణానికి సంబంధించి దాతలు ముందుకొచ్చి సహకారం అందించాలని అనుకున్నప్పుడు నేను ఎస్టిమేట్ వేసి ఆ దాతలకి దాని టారిఫ్స్ ఇచ్చాం. అక్కడ సిద్ధవరపు మధుసూదన్ రెడ్డి గారు, వారి యొక్క తల్లిదండ్రులైనటువంటి దశరథరామరెడ్డి గారు, కామాక్షమ్మ గారి జ్ఞాపకార్థం వారు ఒక హాల్ కోసం డొనేషన్ ఇవ్వడం జరిగింది. ఆ హాల్ యొక్క ప్రారంభోత్సవం ఈరోజు మా చైర్మన్ శ్రీ కొండూరు సీతారామరెడ్డి గారి చేతుల మీదుగా ఈరోజు ఆ కార్యక్రమం జరిగింది. మా వైపు నుంచి సింహపురి వైద్య సేవా సమితి నుంచి అప్పీల్ ఏంటంటే, మేము చేసేటువంటి ఇలాంటి ప్రజాహిత కార్యక్రమాలలో ఫిలాంథ్రపిస్టులు, శ్రేయోభిలాషులు, దాతలు అందరూ కూడా ముందుకు వచ్చి చేయూత అందించవలసిందిగా ప్రశ్నముఖంగా వారందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అటు ఈ నర్సింగ్ కోర్సులో అనేక మంది పేద విద్యార్థుల్ని ఈ ట్రస్ట్ చదివించడం కూడా జరుగుతుంది. ట్రైబల్ ఏరియాస్ నుంచి కూడా భద్రాచలం, ఆడేరు అలాంటి ట్రైబల్ ఏరియాస్ నుంచి, ప్రిమిటివ్ ట్రైబ్స్ నుంచి కూడా విద్యార్థులను తీసుకొచ్చి వాళ్ళకు పూర్తిగా ఖర్చునంతా కూడా ట్రస్ట్ భరించి వాళ్ళకి ఉచిత విద్య అందించడం కూడా జరుగుతుంది. అనేక సేవా కార్యక్రమాలు హాస్పిటల్ మాధ్యమంగా, ఈ నర్సింగ్ కాలేజీ మాధ్యమంగా సింగపూరి వైద్య సేవా సమితి చేస్తుంది. కాబట్టి దీన్ని అంతా కూడా ప్రజలు స్పందించి విశేషంగా వారి యొక్క సహాయ సహకారం అందిస్తారు. సోనిరెడ్డి గారు 10 లక్షల రూపాయలు ఇచ్చారు. వీళ్ళు ఇచ్చారంటే కారణం ఏంటంటే, జయభారత్ మీద నమ్మకం ఉంది. వీళ్ళకి అయ్యడం ఎంత డబ్బు ఇచ్చినా దేశ కాదు, నేపథ్యంలో బాగా ఖర్చు పెట్టారు, పేదలు బాగా చేస్తున్నారు, రోయల్ మీడియా క్లాస్ వాళ్ళకి ట్రీట్మెంట్ బాగా చేస్తున్నారు అనే ఉద్దేశంతో మన అడగకుండానే ఇస్తున్నారు. అదేవిధంగా జైన్స్ అమ్యూనిటీ వాళ్ళు ఇచ్చారు. చాలామంది మన నెల్లూరులో చూడకపోయి విని ఇచ్చిన వాళ్ళు చాలా డబ్బు ఇస్తున్నారు. అందువల్లనే మేము ఎంత చేయగలుగుతున్నాం. ఇంకా ముందుకు పోతుంది, ఇంకా అందించడం ముందుకు పోతుంది.